ఈరోజు నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20కి సంబంధించినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్లో పట్టణాలకు సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశం మీద ముచ్చటించుకోవటమే ఈ వీడియో యొక్క సారాంశం. ముఖ్యంగా మనకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళందరూ ఏం చెప్తుంటారంటే, మన పాలకులు మొత్తం కూడా పట్టణాలు బాగా పెంచాలి, పట్టణాలు పట్టణీకరణ విపరీతంగా చేయాలి, అర్బన్ సార్ గ్రోత్ ఇంజన్స్ ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లతో పట్టణాలని బాగా పెంచాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ కేటాయింపులు కనుక బడ్జెట్లో కేటాయింపులు చూస్తే వీళ్ళు చెప్పేటువంటి మాటలకి అక్కడ కేటాయింపులకి పొంతనుండదు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అందరూ అదే పరిస్థితిలో ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కనుక పరిశీలిస్తే అసలు పట్టణాలకు ఎంత కేటాయించారు అనేటువంటిది మనం చూద్దాం. ముందుగా పట్టణాభివృద్ధికి 6,587 కోట్లు కేటాయించారు. ఇది కాకుండా నీటి సరఫరా, శానిటేషను ఈ రెంటికి సపరేట్గా 2,234 కోట్లు కేటాయించారు. ఇది కాకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మామూలు భాషలో చెప్పాలంటే చెత్తను తొలగించటం, దానికి అది వేసేటువంటి డంపింగ్ యార్డ్స్ స్థలాల కోసం 50 కోట్లు కేటాయించారు. మంగళగిరి పట్టణాన్ని మోడల్ టౌన్గా చేయడానికి 50 కోట్లు. మొత్తం చూస్తే 8,921 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం ఎంత అవుతుంది అంటే టోటల్ బడ్జెట్లో 3.91% అయింది మొత్తంగా కలిపితే. అంటే రాష్ట్రంలో జనాభా, పట్టణ జనాభా 30% ఉన్నారు సెన్సస్ ప్రకారం. బహుశా ఆ సెన్సస్ తీసి 2011లో బహుశా ఇప్పటికి కొంచెం పెరిగిందేమో, కానీ 30% జనాభా పట్టణ జనాభా ఉంటే వీళ్ళు బడ్జెట్లో కేటాయించింది ఎంత అంటే 3.91%. మరి వీళ్ళు చెప్పేటువంటి అర్బన్ సార్ గ్రోత్ ఇంజన్స్ పట్టణాలు బాగా పెరగాలి అనేటువంటి దానికి ఉంటుందా? ఈ రోజున ఏ పట్టణం అన్నా చూడండి, ప్రతి పట్టణంలో కూడా చెత్త సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ప్రతి ఊళ్ళలో చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఆ చెత్తను ఎక్కడన్నా పోయిపోతే ఆ పక్కన ఉన్న గ్రామస్తులు లేకపోతే వాళ్ళు వీళ్ళు గొడవపడి కొట్టుకోబోయే పరిస్థితులు కూడా తయారవుతాయి. నిన్న గన్నవరం దగ్గర దావాజీగూడెం ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలు అడ్డం తిరిగారు, మీరు చెత్త పోయడానికి వీలేదని. అలాగే సత్తెనపల్లి దగ్గర అడ్డం తిరిగారు. ఇట్లా రకరకాల ప్లేసుల్లో కూడా అసలు ఎక్కడ పోయాలి ఈ చెత్త? వేల టన్నుల చెత్త ఈ రోజున మున్సిపల్ పట్టణాల్లో డెవలప్ అవుతూ ఉంటే ఆ చెత్తను ఎక్కడ పోయాలి, దాన్ని ఎట్లా చేయాలి అనేటువంటిది ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. ఇది పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద ఈ చెత్తని కేవలం డంపింగ్ యార్డులు కాదు, పెద్ద పెద్ద చెత్తని నశింపజేసేటువంటి ఫ్యాక్టరీలు కట్టాలి. దాంట్లో విద్యుత్, దాని ద్వారా విద్యుత్ తయారు చేయటమో లేకపోతే విద్యుత్ కాకపోతే విద్యుత్తో పాటుగా మన పెలెట్స్ తయారు చేసి వాటిని అమ్మటమో లేకపోతే ఎరువులుగా తయారు చేయటమో ఇటువంటి పనులన్నీ చేయాలి. మరి ఇదంతా చేయాలంటే మున్సిపాలిటీ చేయగలవా? చేయదు, వాళ్ళ దగ్గర ఉండి డబ్బులు దాలు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ కావాలి. ఇంటర్వెన్షన్ గట్టి రాష్ట్రంలో 10, 15 ఇటువంటి గట్టి వాటి ద్వారా అక్కడ ఉండేటువంటి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీలో చెత్తంతా అక్కడికి తీసుకొచ్చి దాన్ని నశింపజేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరి కేటాయింపులు దానికి అనుగుణంగా లేవు. అలాగే నీటి సమస్య, ఇవాళ ప్రతి పట్టణంలో నీటి సమస్య ఉంది. నీటి సమస్య ఎదుర్కొంటున్నాయి అంటే కేవలం ఇప్పుడున్నటువంటివే కాదు, అసలు భవిష్యత్తులో నీటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి కావాల్సిన రిజర్వాయర్స్ కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో లేవు. వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి దానికి డబ్బులు కావాలి, మరి వాటికి ఉన్నాయంటే అవి లేవు. ఇవాళ ప్రతి పట్టణంలో ట్రాఫిక్ సమస్య అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ముందుకు వచ్చింది. దాన్ని పరిష్కారం చేయాలి, దానికి డబ్బులు కావాలి. అలాగే ఫుట్పాత్లు కట్టాలి, ఇలాంటివన్నీ చెయ్యాలి అని చెప్పానంటే చాలా పట్టణాల్లో యూజీడీ లేదు, ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు. కొన్ని పట్టణాల్లో మంచినీళ్ళకి సంబంధించినటువంటి లైన్స్ లేవు. కొన్ని పట్టణాల్లో ఇప్పటికీ ఇంటికి కనెక్షన్ లేవు, అక్కడ ఉండేటువంటి పబ్లిక్ స్టాండ్ పోస్టులు తప్ప అక్కడ దాకా లేవు. సో టోటల్గా చూసినప్పుడు వీటన్నిటికీ డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? మున్సిపాలిటీ దగ్గర సరిపోతాయా? సరిపోవు. ఎవరివ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేయాలంటే వీళ్ళు కేటాయింపులు సరిపోతాయా? సరిపోవు. కాబట్టి కేటాయింపులు అనేటువంటిది పెంచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి. విజయవాడ లాంటి మున్సిపాలిటీల్లో ఉద్యోగుల జీతాలు కూడా వీళ్ళనెత్తిన రుద్దారు, మున్సిపాలిటీని ఎత్తిన. కాబట్టి అది కూడా ఒక పెద్ద ఖర్చు. ఇటువంటి విషయాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి రాష్ట్ర ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉంది. ఎంత పెంచాలి? ఇది ప్రశ్న. ఎంత పెంచాలి అని చెప్పానంటే అసలు
రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 40% స్థానిక సంస్థలకు కేటాయించాలి, అయినటువంటి దాంట్లో 30% మన పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించాలి. ఎవరు చెప్పింది ఈ మాట? మేమెవరం చెప్పడం కాదు, ఈ మాట చెప్పింది ఎవరు అని చెప్పానంటే ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇది. రెండో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా 40.19% కేటాయించండి అని చెప్పని స్థానిక సంస్థల వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజున పట్టణాలకు ఎంత ఇవ్వాలి? స్థానిక సంస్థలకు ఈరోజు నువ్వు 40% కేటాయించాలి. 40% కేటాయిస్తే అందులో కొంత పర్సంటేజ్, 18% లేదా మన 30% ఎంత, ఒక 30% మన పట్టణ స్థానిక సంస్థలకు ఇస్తే పట్టణాలు పెరుగుతాయి. అక్కడ పట్టణాల్లో ఎదువెంత డబ్బు, పట్టణాల్లో వచ్చేటువంటి ఆదాయం వీటన్నింటినీ కలుపుకుంటే పెరుగుతాయి. కానీ ఇవన్నీ ఇవ్వకుండా కేవలం తగ్గించి 2%, 3%, 4% ఇస్తే దానివల్ల ఎట్లా పట్టణాల్లో ఎలా పెరుగుతాయి? పట్టణాల్లో పనులు ఎలా అవుతాయి? ఈ పనులు కావు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా చివరికి మీరు మంచినీళ్ళు ఛార్జీలు పెంచుతాం కొనుక్కోండి, లేకపోతే డ్రైనేజ్ ఛార్జీలు పెంచుతాం కొనుక్కోండి, లేకపోతే మీ డొనేషన్ల పేరుతో మీ దగ్గర యూజీడి వేయడానికి వీటన్నిటికీ కలెక్ట్ చేస్తాం చేసుకోండి, అంటే పట్టణాల్లో ఏ ప్రతి వస్తువును కూడా మేము వ్యాపారం ఏం చేస్తాం, మీరు డబ్బులు కట్టుకోండి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు కట్టాలి పట్టణ ప్రజలు, రెండో వైపున ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు పను మనం మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఈ సర్వీసెస్ అన్నీ కూడా. ఇది జరుగుతున్నటువంటి తంతు. అందుకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రజలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించి రేపు డిస్కషన్స్ తర్వాత అయినా సరే దాన్ని రివైజ్ చేసి కనీసం 7-8% పట్టణాలకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను.